రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలోన మనకు ఈ డబ్బీ పైరుకు పూత ఎలా వచ్చింది, మనకు ఈవిన మనకు ఏ మందులు స్ప్రే చేశాడు ఈ రైతు మనము కనుక్కున్నామండి. మనం చేను వ్యూ అయితే చూపిస్తానండి, ఒకసారి చూడండి. ఫ్లవరింగ్ రావడం అయితే జరిగింది. దీనికి మందులు పిచికారి చేసిన మందులు చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ విధమైన పూత అయితే ఉంది, ముడత అక్కడ ఉండే ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే రావడం జరిగింది ఈ చేనుకి. మనం చూడవచ్చు ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది వచ్చింది. ఇవైతే మనకు మోసలు దిగినాయి, మోసలు దిగినాయి కాబట్టి మనం ఈ వీడియో తీస్తున్నాము. చాలామంది నల్లి అటాక్ అవుతుంది, ఇప్పుడు ఫ్లవరింగ్ రాలేదని ఉందన్నమాట. ఈయనైతే షిన్వా కునోచి అయితే స్ప్రే చేయడం జరిగింది. షిన్వా కునోచి స్ప్రే చేసిన తర్వాత ఈ విధమైన రిజల్ట్ అయితే ఉందన్నమాట. షిన్వా కునోచి స్ప్రే చేసిన తర్వాత మనకు మైట్స్ అక్కడ లైట్గా ముడుతూ ఉంటే ఇప్పుడు వస్తుంది కదండి గ్రోత్, ఇలాంటి గ్రోత్ అయితే మనము చూస్తున్నాము. ఫ్లవరింగ్ కూడా చూడండి బాగా వచ్చేసింది షిన్వాకి. షిన్వా కునోచి అయితే మంచి రిజల్ట్స్ అయితే ఈ చేను మీద బాగా కనబడిందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 8-10 రోజులకైతే మందులు పిచికారి చేస్తాను రీ, ఈయన కూడా ఇప్పుడు కొట్టి 4-5 రోజులు అవుతుంది. మనం రిజల్ట్ ఈరోజు చూస్తామని వచ్చినామన్నమాట. అక్కడ ముడత అయితే ఉంది, అయినా కూడా ఈ నల్లి అయితే ఎఫెక్ట్ అంత లేదు. దీనికి ముడతకు సంబంధించిన మందులు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్లవరింగ్ అయితే ఎక్కడ చూడలేదు, బాగా చూడండి. ఫ్లవర్ అయితే బాగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఉదయం 12 గంటలప్పుడు అయితే 11 గంటలప్పుడు అయితే వీడియో తీస్తున్నాను. ఎండ లేదు, ఎక్కడ చూసినా ఫ్లవరింగ్ అనేది మనం చూడవచ్చు. ఇప్పుడు చేను అంతా చూపిస్తున్నాను చూడండి. ఈ వ్యూ అయితే బాగుంది, చేను ఎక్కడ తగ్గలేదన్నమాట, అంతా ఒక్కటే లెవెలే ఉంది. ఇది ఈ షిన్వాకును వచ్చి కొట్టడం వల్ల ఈ ఫ్లవరింగ్ వచ్చి మనకు మోసలు అయితే దిగుతున్నాయి అన్నమాట. అక్కడ ఫ్లవరింగ్ డ్రాప్ అయిందనుకోండి, అయినా ఇంత బాగా పట్టుకుందనమాట, ఫ్లవరింగ్ బాగుంది. ఒకసారి అలాక్టో సీజమేట్ కూడా స్ప్రే చేశాడు ఇంతకుముందు 15 దినాల ముందర. ఇప్పుడు మళ్ళీ ఈ షిన్వా కునోచి అయితే స్ప్రే చేయడం జరిగింది. షిన్వా కునోచి స్ప్రే చేయడం వల్ల మనకు ఈ ఫ్లవర్లో త్రిప్స్ కూడా లేవు, మనకు ఫ్లవరింగ్ కూడా బాగుంది, పూతలు అత్యధికంగా వచ్చాయన్నమాట. ఫ్లవరింగ్ చూడండి ఒకసారి. ఈయన మందు విత్తి కూడా ఒక 15 రోజులు అవుతుంది.